नमस्ते अंडी हैदराबाद बंजारा हिल्स डीएवी पब्लिक स्कूलों नालुगु संवत्सराल चिन्नारिनी रेंडु नेलुगा प्रिंसिपल कार ड्राइवर तरगति गतिलोकी तीसुकेल्ली अत्याचारं चेसिनट्लु तल्लिदंड्रुलु गत मूडु रोजुलुगा आंदोलन चेस्तुन्नारु। मरि इदि एंत दारुणमैन विषयमंडि। ई संघटन सभ्य समाजं तलदिंचुकुने विधंगा उंदि। मरि नालुगु संवत्सराल चिन्नारिनी रेंडु नेलुगा अत्याचारं चेस्तुंटे మరి అక్కడ ప్రిన్సిపల్ కానీ ఉపాధ్యాయులు కానీ గుర్తించకపోవడం, మరి దాన్ని అరికట్టకపోవడం ఇది చాలా దారుణం. ప్రతిష్టాత్మక పాఠశాల అని చెప్పుకునే దయానంద్ ఆంగ్లో వేదిక్ స్కూల్ పబ్లిక్ స్కూల్ సెక్యూరిటీ వ్యవస్థ కానీ హైదరాబాద్ నడిబొడ్డున విఐపీలు నివసించే బంజారా హిల్స్లోని సాంకేతిక వ్యవస్థలు కానీ అలాగే శీలం మరియు విలువలు నేర్పుతామని గొప్పలు చెప్పుకొని ప్రపంచంలోని 900కు పైగా విద్యా సంస్థలు ఉన్న డిఏవి సిద్ధాంతాలు గాని మరి పాపను ఏవి కూడా రక్షించలేకపోయాయి. మరి ఈ అగైత్యాన్ని అరికట్టలేకపోవడం చాలా ఆందోళనకరం అండి. మన దేశంలో నిర్భయ దిశ ఫోక్సో చట్టాలు గాని పోలీసు స్ట్రీటీమ్ వ్యవస్థలు గాని ఆ చిన్నారిని రక్షణ కల్పించలేకపోవడం ఇది చాలా గుబులు పుట్టించే విషయం. తల్లిదండ్రులు పౌర సమాజం ఆందోళన చేస్తున్న నేపథ్యంలో పోలీసులు మరి ప్రిన్సిపల్ని ఆ కారు డ్రైవర్ని అరెస్ట్ చేశామని ప్రకటించడం జరిగింది. ఇంతటి దారుణానికి ఒడిగట్టిన ఆ మృగాన్ని, ఆ చిన్నారిని శారీరకంగా మానసికంగా హింసించిన పశువుని, వాడికి సహకరించిన వారికి వెంటనే శిక్షలు పడాలి. అలాగే బాధితురాలికి న్యాయం జరగాలి. మరి బాలికలకు ఇలాంటి సంఘటనలు జరుగుతుంటే మరి అరికట్టలేని డిఏవి పబ్లిక్ స్కూల్ యాజమాన్యంపై కూడా చర్యలు తీసుకోవాలి. మళ్ళీ మళ్ళీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే విద్యార్థులకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, సిబ్బందికి, స్కూల్లో సిబ్బందికి కూడా మరి ఫోక్సో చట్టం పైన అవగాహన కల్పించాలి. మరి బాధ్యత ప్రభుత్వం మరియు విద్యా సంస్థలు బాధ్యత తీసుకోవాలి. అలాగే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు చాలామంది పేరెంట్స్, ఇది బయటకు వచ్చింది, బయటికి రానివి చాలా ఉన్నాయి, కోకొల్లలు ఉన్నాయి, మరి ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు పేరెంట్స్ మా పరువు పోతుందని ఈ జరిగిన సంఘటనలు దాచిపెట్టడం వల్ల ఇలాంటి మృగాళ్ళు ఇంకా రెచ్చిపోయి ఇలాంటి సంఘటనలు ఇంకా పెరుగుతూ వస్తున్నాయి. అమ్మాయి చిన్నపిల్లలపైన, అమ్మాయిలపైన దాడులు పెరుగుతూ వస్తున్నాయి. అలా కాకుండా ఈ బాధితురాలి తల్లిదండ్రుల్లాగా అందరూ కూడా తమ పిల్లలకు జరిగిన అన్యాయాన్ని పోలీసుల దృష్టికి, సమాజం దృష్టికి తీసుకురావాలి, న్యాయ పోరాటం చేయాలి. అదేవిధంగా ఇలా న్యాయ పోరాటం చేస్తున్న తల్లిదండ్రులకి మనందరం మద్దతు ఇవ్వాలి. మన పాప తల్లి నేరస్తుని కొట్టడం జరిగింది. మరి ఇలా చేస్తే తల్లిదండ్రులు తిరగబడతారన్న భయం నేరస్తుల్లో ఉండాలి. అలాగే ఇలాంటి సంఘటనల మీద ప్రతి ఒక్కరూ స్పందించాలి. తద్వారా ఇలాంటి సంఘటనలు జరగకుండా అరికట్టవచ్చు.